కాస్తిని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి గెలవగలిగింది. తెలుగుదేశం పార్టీ అంతకంటే అద్భుతాలే చేసినప్పుడు ఎందుకు గెలవలేదు? కాబట్టి తెలుగుదేశం శ్రేణులు అందరూ ఉత్సాహంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, మనం భారీ ఎత్తున విజయం సాధించబోతున్నాం. ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం శ్రేణులకు ఇచ్చిన పిలుపు. ఈవెన్ టీడీపీ నాయకులందరూ కూడా ఒక అయోమయంలో లేదంటే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం శ్రేణుల్ని మళ్ళీ ముందుకు తీసుకురావడం కోసం చెప్తున్నటువంటి మాట. ప్రాక్టికల్ గా ఇక్కడ ఒకటే సమస్య, అక్కడ సంక్షేమ పథకాలకి ఇక్కడ సంక్షేమ పథకాలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలేమో ఆశ ఎక్కువ పెట్టి, ఇప్పుడు ఏదైతే మోడీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఏంటి చిరంజీవి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటిది, కాంగ్రెస్ సాంతం అసలు ఇవ్వకుండా మేము మమ్మల్ని ఎన్నుకుంటే తర్వాత ఇస్తామని చెప్పింది హోదా అనేటువంటిది. బీజేపీ వచ్చేటప్పటికి హోదా అనేటువంటిది టెక్నికల్ గా సాధ్యం కాదు కాబట్టి ఇదిగో ఈ ప్యాకేజీ రూపంలో హోదా అమౌంట్ ఎంత ఉంటుందో అంత ఇస్తామని. అంటే అదే మనిషి బట్టలు ఇంకో రకంగా వేసుకోవడం, ఒకళ్ళు ప్యాంట్ షర్ట్ అయితే ఒకళ్ళు పంచాకండవ, ఈ తరహా వ్యవహారం. అదే నచ్చలేదని ఇక్కడ ఓ పక్కన విమర్శ చేస్తున్నారు. మరి అట్లాంటప్పుడు అంటే ఆశ పెట్టింది చేయలేదు అనే కదా ఇక్కడ ఇష్యూ, మిగతాది లేదు అనడానికి ఏం లేదు. పక్కన ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తున్నాయి, పోలవరంకి సంబంధించినటువంటి నిధులు గతంలో కంటే ఎక్కువే వచ్చినాయి, ఇంకోవైపున 12 విద్యా సంస్థలు వచ్చేసినాయి, రోడ్లు వేస్తున్నారు, హైవేస్ వేస్తున్నారు, ఫ్లైఓవర్లు వేస్తున్నారు, ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి కదా. తాజాగా కూడా మరొకసారి లెక్కల రూపంలో వచ్చినాయి కదా. కాకపోతే తమ డ్యామేజ్ చేయాలనుకున్నంత అయితే డ్యామేజ్ చేసేసింది తెలుగుదేశం పార్టీ, అది పక్కన పెడుతుంది. దానివల్ల బీజేపీ కోలుకోలేని దెబ్బేదింది. రేపు 2019లో ఏం బీజేపీకి ఇక్కడ సీన్ ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో. అట్ ద సేమ్ టైం బీజేపీని ఎంతగా నాశనం చేసిందో అంత పెద్ద దెబ్బ తెలుగుదేశానికి కూడా. ఎందుకంటే ఇక్కడ ఆశ పెట్టిన దానికి ఇదిగో మేము ఇంత అనుకున్నాం ఇంత చేసాం అని చెప్పడం వేరు, అలా కాకుండా భ్రమలు కల్పించడం అనేటువంటిదే పెద్ద సమస్య అయింది. ఇక్కడ రుణమాఫీ ఉంది. కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తానంటే ఇక్కడ 150,000 ఇస్తానన్నారు. కేసీఆర్ 100,000 రూపాయలు 5 దశల్లో పర్ఫెక్ట్గా ఇచ్చేసారు. ఇంకా అక్కడ రోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుందుకోలేదు. మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మొన్నటి ఎన్నికల్లో నేను మీకు పెన్షన్ ఇచ్చాను లేకపోతే మీకు రుణమాఫీ చేశాను అన్నటువంటి పదాలు ఎక్కడ రాలేదు. ఇక్కడ అదొక తన బాధ్యత అన్నట్టు చేసుకుంటాం వెళ్ళిపోవడం అయిపోయింది. ఇక్కడ ముందు సంపూర్ణ రుణమాఫీ, చివరికి బ్యాంకుల్లో పెట్టినటువంటి నగలు కూడా విడిపించేస్తాను, ఆ తర్వాత డ్వాక్రా రుణమాఫీ, ఇవి కాస్త ఏమైనాయి, చివరికి కేవలం పొలానికి సంబంధించి ఎకరానికి ఎంతని ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకులు ఎంత లోన్ ఇస్తాయో ఎకరాకి ఆ అమౌంట్ తీర్చారు, తీర్చలేదంటలేదు తీర్చారు. అది కూడా ఉద్యానవన పంటలకి, వాణిజ్య పంటలకి, ఇట్లాంటి వాటికి, కౌలుదారులకి, వీళ్ళకి ఎవరికి ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇచ్చారు. అది ఒక 50 లక్షల మంది వరకు ఇచ్చామంటున్నారు. అది లెక్క ఎంత అనేది పక్కన పెడితే టోటల్ గా 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. అది అంకె. బట్ పబ్లిక్ లోకి వచ్చేటికి నిజమైనటువంటి రైతులకి, రైతులు, రైతు కూలీలు, తర్వాత కౌలుదారులు, వీళ్ళందరిలో చూసుకుంటే 40% మందికి అది చేరుతుంది. వాళ్ళకి ఆశ ఎంత పెట్టాం, కంప్లీట్ రుణమాఫీ అన్న దాంతో చాలా మంది అప్పులు కట్టకుండా బ్యాంకుల్లోనే ఉంచేసినటువంటి పరిస్థితుంది. ఎక్స్ట్రా అప్పులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ వడ్డీల పేరుతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితుంది. అది ఒకటి. డ్వాక్రా రుణమాఫీ అస్సలు చేయలేదు. అదేమంటే సహకేమని చెప్తారంటే మనకి రాష్ట్రం వెనుకబడి ఉంది, కష్టాల్లో ఉంది, విడిపోయే రోజునే తెలుసు మనకి కష్టాల్లో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాం. మీడియా అంతా అడిగింది, అడిగినా కూడా ఏం అనుభవం ఉన్నటువంటి చంద్రబాబుకి తెలియదు, ఎట్టా చేయాలి నాకు తెలియదు అని చంద్రబాబు అడిగారు. పార్టీ నాయకులందరూ కూడా అదే చెప్పారు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఏం జరిగిందో తెలుసు. పెన్షన్ల రూపంలోది వచ్చేటప్పటికి ఇంతకుముందు 75 రూపాయలు తెలుగుదేశం హయాంలో ఇస్తే 200 రూపాయలు నెక్స్ట్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ వచ్చారు కాంగ్రెస్ పార్టీ హయాంలో 200 ఇచ్చారు. ఇప్పుడు 1,000 రూపాయలు చేశారు, రేపు పొద్దున 2,000 చేస్తానని జగన్ అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ రొటీన్ యాక్టివిటీ అయిపోతాయి. ప్రత్యేకించి జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినంత వరకు నడిచింది, ఇచ్చారు, బట్ సాటిస్ఫాక్షన్ గా. ఎట్లయితే కేంద్రం నుంచి మనం పంచపక్ష పరవానాలు ఆశించాం, ఏంటి నెల నెల 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు వచ్చేస్తాయి, రాజధానికి 1,00,000 కోట్లు వచ్చేస్తాయి, లేకపోతే ఇవన్నీ భారీ ఎత్తున వచ్చేస్తాయి అన్నది మనలో ఆశ రేకెత్తించారు ఆ రోజు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కూటమి ఎన్నుకునేటువంటి వాళ్ళకి ఆశ, అందులో 30% వచ్చినాయి. ఏది ఆశతో, వాళ్ళు చెప్పిన దాంట్లో అయితే 70-80% అయింది, కానీ ఆశ పెట్టుకున్న దాంట్లో అయితే
30% వచ్చింది. దీనికి ఇది అన్నప్పుడు రేపొద్దున ఇక్కడ ఆశ పెట్టిన దాంట్లో సగం కూడా కానట్టు వాడు. ఇప్పుడు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ అస్సలు లేదు. 10,000 రూపాయల ఏడాదికి, అదే 10 ఏళ్లకి 5 ఏళ్లకి 10,000 రూపాయలు, ఏడాదికి 2,000 రూపాయలు, అది అసలు కౌంటబులే కాదు. డ్వాక్రా రుణమాఫీనే ఆ రోజున 50,000 కోట్ల రూపాయలు అవుతుంది. వాళ్ళకి 10,000 రూపాయలు ఏడాదికి 2,000 ఇస్తే ఎందుకు అంతది? కాబట్టి ఆశ ఎక్కువ పెట్టి తక్కువ చేసినప్పుడు ఎలా సాధ్యమవుతుంది? తెలంగాణలోకి వచ్చేటికి అదేమంటే వెంటనే దళితుడు ముఖ్యమంత్రి చేస్తానన్నారు. దళితుడు ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎవరు ఎన్నుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మళ్ళీ పోయిన అదేం లేకుండానే వెళ్ళారు కదా, మరి కేసీఆర్కి ఇంకా ఎక్కువ వచ్చినాయి కదా. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్కి, ఇంకోటి అక్కడ అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ప్రతిపక్షాలు చేసినవి తప్పించి పెద్దగా లేదు. ఈవెన్ దందాలు ఇట్లాంటి వ్యవహారాలు కూడా ఇక్కడ చింతమనేని లాంటి వాళ్ళు, లేకపోతే ఇక్కడ జరిగినటువంటి అధికారుల మీద దాడులు, ఇసుక దంద, ఒక మద్యం సిండికేట్లు, పేకాట క్లబ్బులు, ఇవన్నీ ఇక్కడ ఇంకో పక్కన కాల్ మనీ రాకెట్లు ఇట్లాంటివన్నీ శాంతి భద్రతల పరంగా ఇవన్నీ మైనస్. అక్కడ వచ్చేటప్పటికి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటి మీద కంపారిజన్ చూసేసుకున్నప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చామంటే ఏమి ఎక్కువ ఇచ్చాం? అంతకంటే భోజనం అదేమంటే 5 రూపాయల భోజనం, ఇక్కడ 5 రూపాయల భోజనం ఫస్ట్ వాళ్ళు బియ్యం చేస్తేనే మనం పెట్టాం, ఇంకా మనం బాగా పెడుతున్నామని చెప్పచ్చు. బట్ అది తినే వాళ్ళకి చాలా మందికి తెలుసు దాంట్లో ఉండేటువంటిది ఏంటి. అది వాళ్ళ కడుపు నిండుతుంది, రైట్? కడుపు నిండిన వాళ్ళందరూ ఓట్లేస్తే మంచిదే, అది యూస్ఫుల్ అనుకున్నాం. బట్ చివరికి వచ్చేటప్పటికి 5 రూపాయల భోజనం చేసేటువంటి వాళ్ళే ఎక్కువ మంది మళ్ళీ లాస్ట్ సెకండ్ పాలిటిక్స్కే డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచేసింది కాబట్టి ఇక్కడ కూడా గెలిచేస్తారు. ఇంకోటి అక్కడ పొత్తులు ఎవరితో అయితే ప్రాబ్లమో వాళ్ళతో అస్సలు పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్నే అత్యంత దారుణంగా ఓడిస్తే ఇప్పుడు ఆ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని కంటిన్యూ అవుతా లేదు జనం అంగీకరిస్తారు ఆమోదిస్తారు అంటే ఏమవుతుంది? ఇదే ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి కంపారిజన్ బేసిస్ మీద అలాగే ఇంకొకటి ఏంటి, అక్కడే గెలిచారంటే ఈ దఫా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ చిన్న చిన్న ఇష్యూస్ వల్లనే ఓడిపోయింది. చిన్న ఇష్యూస్కే, ఒక మధ్యప్రదేశ్లో దగ్గర దగ్గరగా వచ్చినా కూడా ఓడిపోయింది అంటే రైతులకు సంబంధించినటువంటి అంశం, తర్వాత రాజస్థాన్లోనైనా రైతులకు సంబంధించినటువంటి అంశం, వివిధ రకాలైనటువంటి ప్రణాళికలు, మణిపూర్లో అదే జరిగినాయి. అట్లాంటప్పుడు అన్న 4 చోట్ల ఓడిపోయింది, ఒక్క చోట మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది, అది కూడా చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం వల్ల. సెంటిమెంట్ అనేటువంటిది బాగా పండింది, దానికి కారణమైంది. లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకతతోనే దెబ్బతిన్నటువంటి మిగతా 4 రాష్ట్రాలు కూడా, వాటికంటే కూడా తెలంగాణని కంపేర్ చేసుకోవడం ఈ పాయింట్లో, అది కూడా అక్కడ ఓడిపోయి రావడం అనేది అతిపెద్ద సమస్య. అది అసలు పోటీనే చేయకపోతే ఏ కూడా ఉండేది కదా. పోటీ చేసి వీళ్ళ వల్లనే కూటమంతా కొలాప్స్ అయింది అన్నటువంటి దశలో రావడం అన్నటువంటిది ప్రధానమైనటువంటి సమస్య అవుతుంది. ఇన్ని ప్రతిబంధకాల మధ్య ప్రస్తుతం కార్యకర్తల ఆత్మస్థైర్యం నింపడానికైతే ఒక పోలిక బాగానే చూపెడుతున్నారు. మరి పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది భవిష్యత్తులో తెలాల్సి ఉంది.